మార్కెట్కి ఈ మార్కెట్కి కంపారిజన్ చేసి చూస్తున్నట్లయితే మూడీస్ రేటింగ్ పేరు మీద మొత్తానికి ఫ్రైడే మార్కెట్లో మార్కెట్ పడేశారు కదండి. పడేటంటే ఒక 100 పాయింట్స్ 103 పాయింట్స్ తగ్గించారు. అయితే ఈరోజు కూడా దెర్ వాజ్ అన్ అటెంప్ట్, అబార్టెడ్ అటెంప్ట్. అయితే ఈరోజు మార్కెట్ ఒక 40 పాయింట్ల దాకా 40-50 పాయింట్ల దాకా మైనస్కి వెళ్ళింది. కానీ 40 చిల్లర మళ్ళీ రికవర్ అయిపోయింది, అంటే లాసెస్ రికవర్డ్. రేపు మార్కెట్ సెలవు కదా, రేపు మార్కెట్ సెలవు కాబట్టి ఆపరేటర్స్ కొంచెం ఎందుకన్నా మంచిది అని సేఫ్ సైడ్ షార్ట్ కవరింగ్ చేసుకున్నట్టుగా అనిపిస్తున్నది. అంటే దీని ఇండికేషన్ ఏంటంటే మూడీస్ రేటింగు ఈకానమీ అవుట్లుక్ కొంచెం డౌన్గ్రేడ్ చేశారు కదా, దాని ఇంపాక్ట్ 100 పాయింట్స్తో సరిపోయింది. ప్రస్తుతానికి మళ్ళీ నార్మల్సీకి వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ 12,000 అండ్ అబోవ్ లేదా బిలో 11,800, అదే కదా పాసిబిలిటీ. అయితే ఇక్కడ మనం 11,900 దగ్గర ఉన్నాము. అయితే 12,000 ప్లస్ లేదనుకుంటే 11,800 మైనస్ ఇవే ప్రాంతం. అయితే బుల్స్ కానీ బేర్స్ కానీ డిసైసివ్గా కనిపించడం లేదు. ఏదో స్పెసిఫిక్గా న్యూస్ కానీ ఇన్ఫర్మేషన్ ఉంటే, ఈవెంట్ ఉంటే తప్ప వీళ్ళు ప్రత్యేకించి యాక్ట్ చేసేటట్టు అనిపించడం లేదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఓకే ఓకే ఇన్ ద సెన్స్ మరి పడేయాలని ఆరాటపడటం లేదు, అలా అని పెంచేయాలని తొందరపడటం లేదు. అంటే నేరో రేంజ్లో బట్ సందిగ్ధ పరిస్థితి ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడక్కడ వేవ్లాగా కొద్దిగా అటు ఇటు ఇటు స్మాల్ వేవ్స్, అంటే పైకి కిందకి అక్కడే స్మాల్ రేంజ్, అంటే స్మాల్ రేంజ్లో మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఈ స్మాల్ రేంజ్ అనేది ఆప్షన్ చైను నిఫ్టీ ఆప్షన్ చైన్ చెప్పేస్తుంది. బట్ ప్రాక్టికల్లీ స్పీకింగ్ మామూలుగా అయితే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఏం కనిపిస్తున్నదంటే ఈ 12,100 వేసుకోండి, ఇంకో 100 కలుపుకోండి, ఈ 12,100 12,900 ఆ రేంజ్లో ఎక్కువగా మూవ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ప్రస్తుతానికి. మళ్ళీ సడన్గా రేపు మండే ఆన్వార్డ్స్ ఎక్కడన్నా ఇంకా సెటిల్మెంట్కి చాలా టైం ఉంది కదా, అనుకోకుండా సడన్గా అయినా జరిగితే అప్పటి పరిస్థితులు వేరుగా ఉంటాయి. మనకు తెలియని విషయం ఉంది, మనము ప్రెడిక్ట్ చేయకూడదు, చేయలేము. ఎందుకంటే ఫ్యూచర్లో రాబోయే ఘటనలు ఈవెంట్స్ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని మార్కెట్ మూవ్ అవుతుంది. ఎప్పటికప్పుడే తాజాగా మూవ్ అయినప్పుడు రేపు ఎలాంటి రానున్న కాలం ఎలాంటి ఈవెంట్స్ రాబోతున్నాయి వాటికి ప్రతిస్పందన ఎలా ఉంటుంది మార్కెట్కి, ఇది మనం గెస్ చేయలేము కదా. అందుకని బెటర్ నాట్ టు డూ. బట్ మార్కెట్ మాత్రం స్టేబుల్గా ఉంది ప్రస్తుతానికి, అంటే బ్యాలెన్స్డ్గా ఉంది. ఇంతే, ఇంతకు మించి మనం మార్కెట్ గురించి చెప్పడానికి ఏమి లేదు. అయితే ఈ నేపథ్యంలో మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ పరిస్థితి ఏంటంటే కొంచెం గ్లామర్ కనిపించినవి, తర్వాత రిజల్ట్స్ కొంచెం బాగున్నవి అనిపించినవి కొంచెం రికవర్ అవుతున్నాయి, లేనివి ఎలాగో పడుకునే ఉంటాయి. ఎందుకంటే ప్రతి కంపెనీకి దాని నంబర్ వచ్చేంతవరకు అది అక్కడ పడుకునే ఉంటుంది. దాని నంబర్ వచ్చినప్పుడు వస్తుంది, దాని నంబర్ రాకపోతే ఫినిష్ అయిపోతుంది. అయితే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో కూడా కొంచెం ఉంది, సరాసరి స్ట్రైట్ బయింగ్ మాత్రం లేదు. స్ట్రైట్గా ఇది పెరిగిపోద్ది ఇంకా కొనేస్తాను, అది పెరిగిపోద్ది కొనేస్తాను అని కొనుక్కునే స్టేజ్ మాత్రం కనిపించడం లేదు. అంటే ఏంటి, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా అక్కడక్కడే ఉంటాయి, పెద్దగా ఏమి డిఫరెన్స్ రాకపోవచ్చు. అయితే టు బి ఆనెస్ట్, ఆనెస్ట్లీ స్పీకింగ్, నాకైతే మిడ్ క్యాప్లోను స్మాల్ క్యాప్లోను చాలా కంపెనీలు కనబడుతున్నాయి అండర్ వాల్యూడ్ స్టాక్స్. అంటే ఈ స్టేజ్లో కూడా కొనుక్కుంటే ఏమవుతుందంటే ఏం కాదు, ఈ స్టేజ్లో కూడా కొనుక్కోవచ్చు, ఏ ఇబ్బంది లేదు అనిపించేవి చాలా కనపడుతున్నాయి. 1, 2, 3 అయితే ఏదో గప్పుకుని చెప్పేసుకుని మనం అనుకుంటాం. అయితే బోర్డు ఇలా చెప్పడం నిషిద్ధమే లేండి, ఎందుకంటే అది మనం చెప్పేస్తాం, అది రేపొద్దు తగ్గిపోతుంది, మీరు చెప్పారు చూసారు ఇది తగ్గిపోయిందంటారు.
నేను చెప్ప అడుసు తొక్కనేలా కాలు కడుగునేలా. ఎందుకంటే ఏ షేరు మన చెప్పు చేతుల్లో ఉండదు, మార్కెట్ మన చెప్పు చేతుల్లో ఉండదు, ఏ కంపెనీకి ఏమో ఎప్పుడేమవుతుందో మనకు తెలియదు. అందుకని అంత అవసరం లేదు కదా, అంత అవసరం లేదు. బట్ మీరు జాగ్రత్తగా చూడండి, కొంచెం స్టడీ చేయండి. అండర్ వాల్యూడ్ స్టాక్స్ చాలా కనబడుతున్నాయి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో. వాటిలో కొన్ని సెలెక్ట్ చేసుకుని జాగ్రత్తగా పెట్టుకుంటే ఎస్, ఎందుకంటే సెంటిమెంట్ ఏం బాగోలేదు కదా. సెంటిమెంట్ ఇప్పుడేంటి, లాస్ట్ 2 ఇయర్స్ నుంచే సెంటిమెంట్ బాగోలేదు, ఇవాళ కాదు. సెంటిమెంట్ బాగోనంత వరకు మంచి మంచివి కూడా, మంచివి చౌకగా దొరుకుతున్నా కూడా మార్కెట్ పట్టించుకోదు, రుచికరంగా అనిపించవు. రుచికరమైనటువంటి వంటకాలు కూడా వెగట పుట్టిస్తాయి, ఎందుకంటే మార్కెట్ సెంటిమెంట్ బట్టి. ఎప్పుడైనా మార్కెట్ గుర్తుంచుకోండి, సెంటిమెంట్ని బట్టి మూవ్ అవుతుంది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి సెంటిమెంట్ బాగోలేదు తెలిసిన 2018 లేదు, 2019 అంతకన్నా లేదు. అంటే మీకు నిఫ్టీ 12,000 కనబడుతున్నది, అది ఎక్కువ గ్రోత్ కనబడుతున్నది, అదేం లేదు. నిఫ్టీలో కనిపించండి 12,000, 11,900 చూసారా, అందులో 5-6 స్టాక్స్ తీసేయండి, 5-6 స్టాక్స్, 10 స్టాక్స్ తీసేశారంటే మిగతా అంతా డొల్లా ఏం లేదు. ఒక రిలయన్స్ బాగా పెరిగింది, వెయిటేజ్ ఎక్కువ. టీసీఎస్ కూడా ఇంప్రూవ్ అయింది చెప్పక్కర్లేదు, కొంతకాలం టీసీఎస్ లాగేసింది. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు, హెచ్డిఎఫ్సి ట్విన్స్ బ్రహ్మాండంగా లాగినాయి రెండు కలిపి. రెండు కలిపితే వెయిటేజ్ రిలయన్స్ కాదు, వాటన్నిటికంటే ఎక్కువే కదా. హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్సు, మరి ఇంకేం కావాలి? ఈ వెయిటేజ్కి ఆటంకం కలిగిస్తుందని ఇండియా బుల్స్ హౌసింగ్ తీసేశారు అక్కడి నుంచి. మరి బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బజాజ్ ఫైనాన్స్ ఇలా ఉన్నాయి, ఇంకా పెరిఫెరల్ ఇంకో 2-3 ఉన్నాయి, ఫినిష్. ఈ 7-8 షేర్లు లేపేసినాయి మొత్తం పై. ఇండెక్స్ వెయిటేజ్ ఎక్కువ ఉంది వాటికి, అవి పెరిగాయి కూడా, దానివల్ల ఇండెక్స్ పెరిగింది. కాబట్టి ఇండెక్స్ పెరగటాన్ని కొంచెం సెంటిమెంట్ బూస్టర్గా తీసుకోవచ్చు తప్ప, ఇండెక్స్ పెరిగింది కాబట్టి మార్కెట్ అంతా పెరిగింది లేదా పెరుగుతుందని అనుకోకండి. మీలో చాలామందికి మీరు కొన్న షేర్లు ఇప్పుడు ఇండెక్స్ 12,000 వెళ్ళింది కదా, మీ దగ్గర ఉన్న కొన్న షేర్లు చాలా షేర్లు బహుశా అప్వార్డ్ మూమెంట్లోకి వెళ్ళి ఉండకపోవచ్చు. ఇదేంటి మార్కెట్ ఇలా పెరిగింది, అలా పెరిగింది, అంత పెరుగుతుంది, నా షేర్ ఏంటి పెరగదేంటని అబ్బురపోయి చూస్తుంటారు, అంటే విస్తుపోతుంటారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు కొన్నది నిఫ్టీ 50 స్టాక్ కాదు కదా. నిఫ్టీ 50 స్టాక్ కొన్నంత మాత్రం పెరుగుతుందని కాదు, ఆ నిఫ్టీ 50లో పెరిగిన స్టాక్ కాదు కదా, అందుకని అది పెరిగింది. కానీ మీ షేర్ పెరగాలనేం లేదు, మీ షేర్కి టైం వచ్చినప్పుడు మీ షేర్ పెరుగుతుంది. అర్థమవుతున్నదండి? అందువల్ల పేషెంట్గా పెట్టి కూర్చోవటమే. ఎందుకంటే మన షేర్లు పెరగటం మొదలుపెట్టినప్పుడు మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ జనరల్గా ఉంటాయి. ఆ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లాంటి షేర్లు లేదా నిఫ్టీ జూనియర్ నిఫ్టీ షేర్లు కానీ అవి పెరగటం మొదలు పెట్టడానికి దానికి మూర్తం టైం ఉంటుంది న్యాచురల్. అవి నిజంగా పెరగటం మొదలుపెట్టిన తర్వాత వాటిని ఎవరు ఆపలేరు, ఆ స్టేజ్ రాలేదు, వస్తుంది నిదానంగా. ఇప్పుడైతే కొంచెం కొద్దిగా ఆశ కనబడుతున్నది, అంతేగాని పెరగలేదు. పెరిగితే మనం కంగారు పడిపోయి అది పెరిగింది ఇది పెరిగింది అని ఎగబడతాం, అట్లా ఎగబడాల్సిన పరిస్థితి ఏం లేదు. కూల్గా కొద్ది కొద్దిగా కొనుక్కోవాలి. ఇప్పుడు కొనుక్కోవచ్చు, ఇప్పుడు కూడా, ఇప్పుడు ఇది కూడా టైం కన్వీనియంట్ టైం, మంచి టైమే, బట్ కొద్దిగా. అలాగే మధ్య మధ్యలో కరెక్షన్ వస్తుంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 12,000 దగ్గర అవుతుందా, 12,200కి వెళ్ళినా, 12,300కి వెళ్ళినా అక్కడ మళ్ళీ ఆగదు కదండి, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. సముద్రపు అలలు తీసుకోండి. మీకు అందరూ దాదాపు సముద్రం గురించి, సముద్రపు అలల గురించి తెలిసిన వాళ్ళు, చూసిన వాళ్ళే, అట్లీస్ట్ సినిమాల్లో చూస్తుంటారు కదా. సముద్రపు అలలు చూడండి ఎంత ఆరాటంగా ముందుకెళ్తాయి, కంటే అంతే ఆరాట, అంతే వెనక్కి కూడా వెళ్తాయి. స్టాక్ మార్కెట్స్ అంతే వెళ్తాయి, మళ్ళీ వెనక్కి వస్తాయి, వెళ్తాయి వస్తాయి. ఫైనల్గా ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం సముద్రం ముందుకు చొచ్చుకుపోతుంది, కొన్ని ప్రాంతాల్లో తక్కువగా చొచ్చుకుపోతుంది. ఆ మధ్యన అక్కడ వేశాడు, కొన్ని ప్లేసుల్లో కొంచెం బాగా ముందుకెళ్ళింది, కొన్ని ప్లేసుల్లో అంతగా వెళ్ళలేదు, కానీ మొత్తానికి ఓవరాల్గా ముందుకెళ్ళింది. బట్ స్టాక్ మార్కెట్ అలా కాదు, డిపెండ్స్. ఇండియన్ ఈకానమీ లాంటివి తీసుకున్నట్లయితే ఏంటంటే
ఫైనల్గా ముందుకే ఉంటుంది. బట్ ముందుకెళ్ళినంత బా వెళ్ళిందంతా అక్కడ ఆగిపోదు. అలా ముందుకెళ్ళింది స్పీడ్గా తోసుకుంటూ వెళ్ళింది, అక్కడ ఆగిపోతున్నదా మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నది. స్టాక్ మార్కెట్ అంతే, అలల్లాగా ముందుకెళ్తుంది వెనక్కి వస్తుంది, ముందుకెళ్తూ వెనక్కి వస్తూ వెనక్కి వెళ్తూ కొంచెం ఫైనల్గా ముందుకెళ్తుంది. అది అర్థం చేసుకోవాలి. అందువల్ల నేను అందుకనే మనం దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా బై అండ్ హోల్డ్ మిరాకిల్స్ ఏం జరగవు. రెండేళ్ళు మూడేళ్ళు ఏముండదు, 2 ఇయర్స్ 3 ఇయర్స్ నథింగ్ ఫర్ స్టాక్ మార్కెట్. ఎక్కువ పేషెన్స్ కావాలి, తర్వాత ఎక్కువ కాలం హోల్డ్ చేయగలగాలి. ఎక్కువ పేషెన్స్ కావాలి, ఎక్కువ కాలం హోల్డ్ చేయగలగాలి. మూడోది అన్నిటికి మించి ఇంపార్టెంట్ ఏంటంటే స్టాక్ సెలక్షన్ గురించి మనకు కొంచెం అవగాహన ఉండాలి. అది లేకుండా మరీ కష్టం. స్టాక్ సెలక్షన్ ఎంత బాగా చేసినా కూడా కొన్ని పోవచ్చు కదా, అందుకు ప్రిపేర్ అయి ఉండాలి. ఇంతే, ఇంతకనే ఏం లేదు. స్టాక్ మార్కెట్ ఈ మూడిట్లో ఏది లోపించినా ఇబ్బంది పడే అవకాశం ఉంది. స్టాక్ సెలక్షన్ మనకు స్వయంగా తెలియాలి, ఎవరో చెప్పింది మనం కొనటం కాదు. రెండు, మనకు పేషెన్స్ ఉండాలి, మనకి హోల్డింగ్ కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు నాకు డబ్బులు కావాలి, నేను అమ్మేసుకుంటాను, ఇప్పుడు డబ్బులు కావాలనే పరిస్థితి ఉండకూడదు. ఇప్పుడు ఆ డబ్బులు ప్రస్తుతం అవసరం లేదులే, స్పేర్ మనీ వచ్చినప్పుడే వస్తుంది, పెరిగినప్పుడే పెరుగుతాయి, ఉంచేస్తాను పర్వాలేదులే అన్న ధీమా ఉండాలి. అది ఎప్పుడు వస్తుందంటే మన దగ్గర ఉన్న మనీ స్పేర్ మనీ అయితే, అప్పు తెచ్చిపెట్టిన డబ్బులు లేకపోతే ఒక 6 నెలలకు 1 సంవత్సరానికి కావాలనుకున్న డబ్బులు తీసుకొచ్చి పెడితే కొంత పెద్ద ఇది పెరగట్లేదేంటి, డబ్బులు కట్టాలి, ఇది పెరగట్లేదేంటి డబ్బులు కట్టాలి అనే పరిస్థితి ఆలోచిస్తారు. షార్ట్ టర్మ్కి ఈ స్టాక్ మార్కెట్ని వాడుకోకూడదు. షార్ట్ టర్మ్కి వాడుకోవటం అంటే అది ప్రొఫెషనల్ ట్రేడర్ అయి ఉండాలి. ప్రొఫెషనల్ ట్రేడర్స్ అయితే వాళ్ళు దే ఆర్ మెంట్ ఫర్ దట్, వాళ్ళ పనే అది, ట్రేడింగే చేస్తుంటారు వాళ్ళు, ట్రేడింగ్ చేయగలుగుతారు ఎందుకంటే దే ఆర్ ట్రైన్డ్ ఇన్ దట్. ప్రతి ఒక్కరు నీటిలో దిగి వెళ్ళిపోకూడదని చెప్తారు కదా, నీటిలో ఎవరు దిగాలి, ఈత వచ్చిన వాళ్ళు దిగాలి. ఈత కూడా కొంచెం బాగా వచ్చిన వాళ్ళు కొంచెం బాగా ఎక్కడెక్కడికి ఎక్కడెక్కడికి వెళ్ళగలుగుతారు. అంటే వాళ్ళు మునిగిపోరు పోరని లేదులేండి, సుడిగుండం అయితే వేసి కొట్టేస్తుంది, ఎంత పెద్ద ఎంత గొప్ప గజేతగాడైనా ఆ ఫినిష్. అందుకే కదా చెప్తారు గజేతగాడికి చావు నీటిలోనేని. బట్ సేఫ్, కానీ ఇన్వెస్టర్స్ ట్రేడర్గా మారకూడదు. ట్రేడర్గా షార్ట్ టర్మ్ కోసం, అంటే షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం నాకు తెలిసి ట్రై చేయకూడదు. దానికి సెపరేట్గా బాగా నేర్చుకోవాలి, టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి, అంటే బాగా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలి. అంటే అన్నీ చాలా కావాలి షార్ట్ టర్మ్ ట్రేడ్ చేయాలంటే. లాంగ్ టర్మ్ ట్రేడ్కి ఏం అక్కర్ల, కొంచెం మంచి లక్షణంగా ఒక షేర్ సెలెక్ట్, కొన్ని షేర్లు సెలెక్ట్ చేసుకోవడం, పెట్టుకోవడం, మర్చిపోవటం. వీళ్ళకి పేషెన్స్ కావాలి, డబ్బులు ఇన్వెస్ట్ చేసి వదిలేయగలిగిన కెపాసిటీ ఉండాలి, అంతే. ఇంకేం అక్కర్ల, ఇవి పెద్ద కష్టం కాదు. ఇక స్కిల్ ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా స్కిల్ ఏం అక్కర్ల, ఇంత చాలు. తర్వాత రేపు మార్కెట్ సెలవు, పెద్ద ఇంకా మార్కెట్ గురించి అనలైజ్ చేసి చెప్పాల్సింది ఏం లేదు. బట్ ఇక్కడ అమర్రాజా బ్యాటరీస్ ఈరోజు చాలా సర్ప్రైజ్ చేసిందండి మార్కెట్ని. స్టాండ్ అలోన్ ప్రాఫిట్ దగ్గర 82% పెరిగిందట, కన్సాలిడేటెడ్ కాదు. అంటే 82% సర్ప్రైజ్, అది మార్కెట్ ప్రాఫిట్ పెరగటం ఎవరు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులో ఆటోమొబైల్ ఇండస్ట్రీ కదండి, ఇది ఆటోమొబైల్ స్పేర్స్ కదా అమర్రాజా బ్యాటరీస్. ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ స్పేర్ పార్ట్స్ ఇండస్ట్రీ ఏం బాగోలేదు కదా, ఆటోమొబైలే బాగోలేదు. అయితే ఒరిజినల్ ఎక్విప్మెంట్ సేల్స్ వీళ్ళకి, బ్యాటరీస్ మెయిన్గా వీళ్ళు, ఈ బ్యాటరీస్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ సేల్స్ ఇంప్రూవ్ అయ్యాయి. సేల్స్ అయితే రెవెన్యూ ఇంప్రూవ్ అవ్వలేదు కానీ ప్రాఫిటబిలిటీ పెరిగింది. మొత్తం సంథింగ్ వండర్ఫుల్ హ్యాపెండ్. సో ఇది మార్కెట్కి కూడా సర్ప్రైజ్ కదా, సర్ప్రైజ్గా అలా వస్తే మార్కెట్లు ఏమవుతాయి. దగ్గర 10% పెరిగిందండి ఈరోజు, 9.8% ఎంతో, దగ్గర 10% ఒకరోజులో 63 రూపాయలు ఏమో పెరిగిపోయింది అమర్రాజా బ్యాటరీస్. వెరీ గుడ్ అండి, ఇట్స్ ఎ గుడ్ న్యూస్. దట్ షోస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది కంపెనీ. అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా షేర్ ప్రైస్ పెరగటం అంటే ఏంటంటే అక్కడికి అది అండర్ వాల్యూ చేసి, అంటే వాల్యుయేషన్ చాలా స్ట్రిక్ట్గా పెట్టి కూర్చున్నారనమాట. ఎప్పుడైతే మార్కెట్ రిజల్ట్ వచ్చిందో, సర్ప్రైజింగ్ రిజల్ట్ ఎప్పుడైతే వచ్చిందో, దాని వాల్యుయేషన్ దాన్ని ఇది పెంచారనమాట, కొనేశారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అలా పెట్టి కూర్చుంటారు కానీ పట్టించుకోలేండి, వదిలిపోయి
అంత తేలిగ్గా గబుకుని లా అమ్మేయరు, లాస్ని బుక్ చేయరు. స్టేబుల్ కంపెనీయే. అయితే అమర రాజా బ్యాటరీకి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, మన ఆంధ్ర బేస్డ్ కంపెనీ తిరుపతి దగ్గర ఆ గల్లా గ్రూప్ ఏదో ఉంది, వీళ్ళు ఒరిజినల్గా స్టార్టింగ్ నుంచి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. నా చిన్నప్పటి నుంచి తెలుసు నాకు, వీళ్ళ బ్యాటరీకి ఉన్న స్పెషాలిటీ కొంచెం ప్రోడక్ట్కి మోటు ఉంది, వీళ్ళ ప్రోడక్ట్కి ఒక స్పెషాలిటీ ఉంది. లేకపోతే ఎక్సైడ్ లాంటి వాటి వాళ్ళని తట్టుకోవటం ఈజీ కాదు, కానీ తట్టుకోగలిగిందంటే వీళ్ళ ప్రోడక్ట్కి ఉన్నటువంటి మోటే స్పెషాలిటీ. అమెరికన్ కొలాబరేషన్ అనుకుంటాను, వాళ్ళు మొదటి నుంచి చాలా చక్కగా చేసుకుంటూ వచ్చారు. మరి 10,000 ఆ పైచిలకు పెట్టిన వాళ్ళందరినీ కోటీశ్వరులు చేసేసింది ఈ కంపెనీ. ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు లాస్ట్ 30 ఇయర్స్లో కోటీశ్వరులు అయిపోయారు. కోటి రూపాయలు సంపాదించడానికి 1 లక్ష రూపాయలు పెట్టలేదు వీళ్ళు, వేలల్లోనే పెట్టి కోటీశ్వరులు అయిపోయారు. ఇట్లా ఉంటాయి కొన్ని కంపెనీలు, లక్కీగా జాగ్రత్తగా చూసుకోవాలి, అంటి పెట్టుకుని ఉండాలి. అయితే ఈ కంపెనీలో ఏమి ఒడిదుడుకులు రాలేదు, ఇబ్బందులు రాలేదంటే ఎన్నో వచ్చిపోయి అటుపడి ఇటుపడి 10 రూపాయలు 12 రూపాయలు 20 రూపాయలు 24 రూపాయలు నేను ఎన్నిసార్లు చూశాను 20 రూపాయల్లో. బట్ 1000 రూపాయల పైన 1100 పైన వెళ్ళింది షేరు. అయితే 2015 తర్వాత, యు కెన్ సే 2016 అనుకుందాం, 2015 తర్వాత ఈ 3 సంవత్సరాల లాస్ట్ 3 ఇయర్స్ పాపం ఏమి పెర్ఫార్మెన్స్ బాగోలేదు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ పెర్ఫార్మెన్స్ ఓకే అయినా దీని పెర్ఫార్మెన్స్ బాగోలేదు. ఏదో ఇతి బాధలు, ఇష్యూస్ అవి ఇవేవో, మొత్తానికి అది ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నది. ఏంటంటే 3 సంవత్సరాల కిందట 1000 రూపాయలు 1100 షేరు, 3 సంవత్సరాల కిందట 4 సంవత్సరాల కిందట 1100 రూపాయల షేరు, ఇవాళ 600 రూపాయల చిల్లరే, ఇంకా 700 కూడా టచ్ అయినట్లేదు, దగ్గరగా ఉంది 700కి. అంటే దిస్ కంపెనీ డిసప్పాయింటెడ్ ది షేర్ హోల్డర్స్ డ్యూరింగ్ ద లాస్ట్ 3.5 ఇయర్స్, నో డౌట్. అయితే మొదటి నుంచి ఇన్వెస్ట్ చేసి అలా వదిలేసి పట్టించుకోకుండా ఉన్న వాళ్ళకి సదాబహార్. ఎందుకని వాళ్ళకి ఇది పెద్ద ఏం అనిపించదు. ఎందుకు అనిపించదు అంటే ఇప్పటికే బోల్డ్ గ్రోత్ ఉంది, వాళ్ళకి పెద్ద ఏం అనిపించదు. ఫ్రెష్గా ఎంటర్ అయిన వాళ్ళు, లాస్ట్ 2-3 ఇయర్స్లో ఎంటర్ అయిన వాళ్ళని మాత్రం ఈ కంపెనీ డిసప్పాయింట్ చేసింది. అయితే మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళు గట్టిగా పట్టుకునే ఉన్నారు. ప్రమోటర్స్ స్టేక్ ఇందులో చాలా తక్కువ. మరి ఎక్కడో ఒక చోట ప్రమోటర్స్ 5% దాకా ప్రెడ్జ్ చేశారని ఎక్కడో కనిపించింది నాకు, ఇంకో చోట ఏమో కనిపించడం లేదు. మొత్తానికి ప్రమోటర్స్ ప్లెడ్జ్ ఉన్నట్టు ఉంది. బట్ ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, ప్రమోటర్స్ స్టేక్ తక్కువ, below 40%, కొంచెం అదొకటి మైనస్ పాయింట్. బట్ ప్లస్ సైడ్ తీసుకున్నట్లయితే 0 డెట్ కంపెనీ, దీనికి అప్పే లేదు, అప్పు ఎప్పుడో లేపేసింది. ఎక్స్టర్నల్ డెట్ లేదు కాబట్టి వచ్చింది వచ్చినట్టు వీళ్ళకి లాభమే కదా, వడ్డీ ఏం కట్టక్కర్లా. మధ్యలో కొంచెం ఏదో కొద్దిగా ఢీలా ఢాలాగా అయింది, తర్వాత ఇప్పుడు మరి పికప్ అవ్వాలి లెక్క ప్రకారం. కరెక్షన్స్ అన్నీ చేసుకుంటూ వచ్చారు, స్ట్రక్చరల్ చేంజెస్ అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. బట్ మ్యూచువల్ ఫండ్స్ అవి మాత్రం హోల్డింగ్ చేసుకుని ధైర్యంగా పెట్టుకొని ఉన్నా, ఎప్పుడో కూడా పెరుగుతుందిలే అని. ఇది ఎఫ్ఐఐస్ మ్యూచువల్ ఫండ్స్ వాట్ స్టేక్ ఎక్కువ ఉందండి, దగ్గర 40% దాకా ఉంది. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ మీలాంటి నాలాంటి వాళ్ళ స్టేక్ చాలా తక్కువ అమర రాజా బ్యాటరీస్లో, చాలా తక్కువ. అందుకే దాదాపు కొంచెం స్టేబుల్గానే ఉంటుంది, అప్పుడప్పుడు రిజల్ట్స్ వాటి మీద రియాక్ట్ అవుతుంది కానీ. సో 6 రూపీస్ ఏమో డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు పర్ షేర్. అంటే డివిడెండ్ ఈల్డ్ ఆ విధంగా తీసుకున్నట్లయితే దగ్గర 1% మోర్ దాన్ 1%, జస్ట్ గొప్ప డివిడెండ్ ఏం కాదనుకోండి, బట్ ఇట్ ఈస్ ద డివిడెండ్ పేయింగ్ కంపెనీ, 0 డెట్ కంపెనీ, టైమ్ టెస్టెడ్ కంపెనీ. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ మిడ్ క్యాప్ కింద వస్తుంది, ఇది 11,000 చిల్లర ఎంత ఉంది. అంటే గ్రోత్కి ఇంకా ప్రాస్పెక్ట్స్ ఉన్నాయంటే ఉన్నట్టే లెక్క. బట్ ఎప్పుడు పెరుగుతుందండి చూడండి, షార్ట్ టర్మ్ అలా తీసుకుంటే ఇది లాస్ట్ 3.5 ఇయర్స్లో ఏమీ రాలే గ్రోత్, పోయినట్టేనా. స్టాక్ మార్కెట్ అది కాదు, 3-4 ఏళ్ళు అలా పడుకొని 5 ఏళ్ళు పడుకొని ఉండి ఒకసారి నిద్ర లేచి పరిగెట్టచ్చు. అట్లా పరిగెట్టి అనతి కాలంలోనే డబుల్ ట్రిపుల్ అయిపోవచ్చు.
అందుకే మంచి కంపెనీలని ధైర్యంగా ఓడిపట్టు ఓడి ఓడిపెట్టు పట్టి పట్టుకొని ఉంచాలి. అది వచ్చినప్పుడే వస్తాయి. దీనికి బదులు అందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుండేది. అదేమో అంత పెరిగింది, తీరా ఇందులో ఉరుక్కుపోయాను, 2 ఏళ్ళు అయిపోయింది ఏమి లేదు, 3 ఏళ్ళు అయిపోయింది ఏమి లేదు అంటే ఆ రకమైనటువంటి ఆలోచన. జూనియర్స్ కొత్త వాళ్ళు ఎలాగో చేస్తారు, సీనియర్స్ చేయరు. సీనియర్స్కి తెలుసు ఇది అంతే. 3 ఏళ్ళు పడుకున్నది ఒకేసారి 3 నెలల్లో లేచిపోవచ్చు కదా, పైకి లేవచ్చు కదా. లే కొన్ని లేవు అలా పోతాయి, పోయినాయి పోగా మిగిలిన మిగులుతాయి కదా. బట్ ఐ హావ్ టు హోల్డ్ ఆన్ ఫర్ ఎ లాంగ్ టర్మ్, అది తెలుసు వాళ్ళకి. అంటే ఇఫ్ యూ హోల్డ్ ఆన్ ఫర్ ఎ లాంగ్ టర్మ్, పోయే వాళ్ళకు పోతాయి కొన్ని, కానీ మిగిలినవి కొంచెం బాగా గ్రోత్ ఇస్తాయి. అదే అర్థం చేసుకోవాలి, దట్ ఈస్ స్టాక్ మార్కెట్. సో చెప్పాలంటే అమర్ రాజా బ్యాటరీస్ హ్యాజ్ డన్ వెరీ వెల్. అలా ఇంకొక 1-2 క్వార్టర్స్ ఇలా ఇంప్రూవ్డ్గా చేసుకోగలిగితే, ఇంప్రూవ్డ్ రిజల్ట్ వస్తే మాత్రం మళ్ళీ ఊరికే చూస్తూనే 1000 రూపాయలకి వెళ్ళిపోతుంది. అది అప్గ్రేడ్ చేసేస్తాయి కదా బ్రోకింగ్ ఫార్మ్స్, 800, 900, 1000 రూపాయలు అలా. అట్లా పడుకుని ఒక్కసారి లేవటం మొదలు పెడతాయి. అది నేను టర్న్ అరౌండ్ కేస్ అని అన్న, కానీ ఒక రకంగా ఇండైరెక్ట్గా టర్న్ అరౌండ్ టైప్. ప్రైస్ టర్న్ అరౌండ్, టర్న్ అరౌండ్కి యాక్చువల్గా టర్న్ అరౌండ్ మీనింగ్ ఏంటంటే నష్టాల్లో ఉండి కష్టాల్లో ఉండి సరిగ్గా నడవండి మెల్లిమెల్లిగా పుంజుకుని లాభాల్లోకి రావటాన్ని ఇంప్రూవ్ పొజిషన్ ఇంప్రూవ్ చేసుకుంటూ లాభాల్లోకి రావడానికి టర్న్ అరౌండ్ అంట. ఇవి అదేంటి, అవి లాసుల్లో ఉన్నవి లాభాల్లోకి రావటం, కానీ ఇది లాసుల్లో లేదు. ఎటొచ్చి పెర్ఫార్మెన్స్ డౌన్గా ఉంది, ఎక్స్పెక్టెడ్ పెర్ఫార్మెన్స్ లేదు. దాంతో ఏంటంటే బ్రోకింగ్ ఫార్మ్స్ వీటి డౌన్గ్రేడ్ చేసేసే స్టేక్స్ తగ్గించడం అమ్మటం. సో సెల్లింగ్ రావడంతో ప్రాఫిట్ బుకింగ్ అనండి, సెల్లింగ్ అనండి. దాంతో ఏమైందంటే అక్కడే రెడ్యూస్డ్ ప్రైస్ పెరక్కగా ఉండటం, అక్కడక్కడే ఉండటం. కానీ ఈ 3 సంవత్సరాల్లో బిజినెస్ చేయలేదా అండి? చేస్తున్నది. డివిడెండ్ ఇవ్వలేదా అండి? ఇచ్చింది. తక్కువ ఎక్కువ కాస్త ఇచ్చింది. ప్రాఫిట్ సంపాదించలేదా అండి అంటే సంపాదించింది. డెట్ ఏమైనా అప్పుల భారం పెరిగిందా, వడ్డీలు ఏమైనా ఎక్స్ట్రా పే చేసిందా? లేదు, అప్పే లేదు. ఇక వడ్డీ ఏముంది? ఏదో షార్ట్ టర్మ్ లోన్స్కి వాటికి ఉంటాయిలేండి, మామూలుగా వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్కి వాటికి లోన్ తీసుకుంటే ఓకే, అదర్వైజ్ లాంగ్ టర్మ్ లోన్ లేదు. సో మంచి షేర్ కూడా ఒకసారి అలాగే ఉంటుంది, ఎంచుకోవాలి. జాగ్రత్తగా ఎంచుకుంటే ఎప్పుడు కాబట్టి ఎప్పుడొకప్పుడు వస్తుంది పైకి, దాని టైం వచ్చినప్పుడే వస్తుంది. మన అదృష్టం బాగోకపోతే పోతుంది కూడాను, దాని గురించి వరి ఏం లేదు. దాని గురించి ప్రిపేర్ అవ్వాలి. ఈక్విటీ అంటేనే రిస్క్తో కూడుకున్న పని, దానికి ప్రిపేర్ అయితేనే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి. ఓకే అండి, సో ఆల్ ద బెస్ట్, బాయ్, థ్యాంక్ యూ, గుడ్ నైట్.